पात जिल्लालु श्रीकाकुळं विजयनगरं विशाखपट्नं अन्नी डिपार्टमेंट अंटे मा सिविल सप्लाई की संबंधिंचिन अन्नी डिपार्टमेंट्ल तोटी रिव्यू पेट्टुकोवडं जरिगिंदी अलागे धान्यं सेकरण विषयंलोनु अलागे वच्चे पंटकि ए रकंगानु अलागे मन लीगल अंड मेट्रालजी डिपार्टमेंट अन्नी डिपार्टमेंट्लनी रिव्यू चेयटं जरिगिंदी इवाळ राष्ट्रंलो जगन मोहन रेड्डी गारु रैतु बागुंडाली ई राष्ट्रानिकि रैते वेन्नेमुक रैतुकि गिट्टुबाटु दर्जा अंदालि रैतु नष्टपोकूडदु रैतुकि अन्नि विधाल अन्नि रकाल मेलु जरगालि दलारी व्यवस्थ पोवाली आ दलारी व्यवस्थ लेकिन चेयाली अने उद्देश्य मीद आयन निर्णय तीसुकुनी धान्यं सेकरण प्रभुत्वमे चेसे विधंगा गन्नी बैग्स काडिंची लेबर काडिंची ट्रांसपोर्ट काडिंची प्रभुत्वमे भरिस्तू आ धान्यं तीसुकेल्लेटप्पुडु दलारी लेकुंडा रईस मिल्लर संबंधं लेकुंडा आरबीके सेंटर दग्गरे खाटा एसी मायचर चूसी आ धान्यान्नी ए रईस मिल्ल की वेल्लिंदो रैतुकु तेलियकुंडा ए रैतु धान्यं वच्चिंदो मिल्लरकु तेलियकुंडा मेजारिटी 95% सक्सेस चेसां रैतु कूडा ఈ ధాన్యం స్టార్టింగ్ కొనుగోలులో చాలా మంది ఆడక అపోహలు సృష్టించి మీకు ఆన్లైన్ లో ఎల్తే మీకు మేలు జరగదు ఆఫ్‌లైన్ లోనే ఎల్లాలని చెప్పి వాళ్ళకి తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది చేస్తే దాన్ని తర్వాత జరిగిన పరిణామాలు జరిగిన పేమెంట్లు ఇవన్నీ చూసి రైతులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఎవరైతే మాకు ఆన్లైన్ వద్దు ఆఫ్‌లైన్ కావాలన్న వాళ్ళు మాకు ఒక రోజు లేట్ అయినా సరే ఆన్లైన్ లోనే చేయండి ఆన్లైన్ ద్వారానే పంపించండిని ఇవాల వాళ్ళకి 1530 రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడింది వాళ్ళ ఊహించలేకపోతా ఉన్నారు మాకు గతంలో 1150 1200 లోపే మాకు వచ్చేది ఆ రకంగా ఈ రకంగా నష్టం జరిగింది నోకయింది ధాన్యం బాలేదు ఈ రకంగా మాకు మధ్యలో నిలకెవ్వాల్సి వచ్చేది ఇవాల డైరెక్ట్ మా 1530 రూపాయలు వచ్చిందని ఆనందం వ్యక్తం చేయటం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు కూడా అంటే అగ్రికల్చర్ లో రైతులు కూడా చాలా మంది పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇంత మేలు చేశారు ఎకరానికి 9000 రూపాయలు మాకు ఎక్సెస్ వచ్చింది ఇటువంటి విధానం చాలా గొప్పగా తీసుకొచ్చారు దళారీ వ్యవస్థను మాపేరు ఇది మాకు చాలా మంచిని చేకూర్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలని మా వెస్ట్ గోదావరిలో ఆల్రెడీ పాలాభిషేకాలు కూడా చేటు జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ఇప్పటివరకు 30,19,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది 6,165 కోట్ల రూపాయలు ధాన్యం కొట్టే దగ్గర 4,800 కోట్ల చిల్లరి ఆల్రెడీ పేమెంట్స్ కూడా చేయటం జరిగింది మళ్ళీ కూడా వాళ్ళకి కూడా పేమెంట్స్ చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మీరు ఒకసారి నాడు నేడు చూడండి చంద్రబాబు నాయుడు గారి టైంలో ధాన్యం కొనుగోలు ఆయన చంద్రబాబు నాయుడు సేకరించిన 5 సంవత్సరాల్లో 2,65,00,000 టన్నులు ఆయన 5 సంవత్సరాల్లో సేకరించిన ధాన్యం విలువ 2,65,00,000 టన్నులు మొత్తం విలువ వచ్చి 40,236 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పేమెంట్ చేయడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3.5 ఏళ్లలో 2,88,00,000 మెట్రిక్ టన్నులు కొన్నాము ఇది 5 సంవత్సరాలు అవలేదు ఇంకా
మూడున్నర సంవత్సరాల్లోనే మేము కొన్న ధాన్యం 2 కోట్ల 88 లక్షలు ఆయన కొన్నది 2 కోట్ల 65 లక్షలు 5 సంవత్సరాల్లో రైతులు వచ్చేటప్పటికి మొత్తం విలువ 54000 కోట్లు ఈ మూడున్నర సంవత్సరాల్లోనే ఆయనది 40200 కోట్లు అయితే మేము ఈ మూడున్నర సంవత్సరాల్లోనే 54000 కోట్ల రూపాయలు ధాన్యాన్ని సేకరించడం రైతులకు పేమెంట్ చేయడం జరిగింది బాబు 5 ఏళ్ల పరంలో 20 లక్షల టన్నులు ఎక్కువ కొన్నాం ఆయనకన్నా ఆయన 5 సంవత్సరాల్లో కొన్న దానికన్నా ఈ మూడున్నర సంవత్సరాల్లోనే మేము 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కువ కొన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాల రైతుకి పెద్ద పేటేసి రైతులకు మేలు జరిగే విధంగా రైతులకు ఎక్కడ కూడా నష్టపోకూడదు ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక రైతు బావున్నప్పుడే ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుద్దనే ఉద్దేశం మీద ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల చాలా పెద్దపీట వేస్తున్నారు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే వర్షాలు ముఖ్యమంత్రి గారు 3.5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా నదులన్నీ పుష్కలంగా నిండి ఎక్కడెక్కడ వర్షాలు ఇవాళ ఏదైతే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు ఉన్నాయో ఎప్పుడు తుఫాను రావటం నష్టం జరుగుతాం కానీ ఎక్కడ నష్టం జరగకుండా ఎక్కువ ఈల్డింగ్ వచ్చి ఎక్కువ ధాన్యం కూడా పండి క్వాలిటీ ధాన్యం కూడా రావటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో సర్వే చేసి మనం రేషన్ ద్వారా బియ్యం ఇస్తున్నాం అలాగే రాగులు జొన్నలు కూడా ఇవ్వాలి వాళ్ళకి కావాలని అడిగితే అని వాలంటరీ వ్యవస్థ ద్వారా మొత్తం రాష్ట్రమంతా సర్వే చేస్తే అందరూ కూడా రాగులు జొన్నలు కావాలని అడగటం జరిగిందని దానికి రైతుల్ని ఎంకరేజ్ చేసి అగ్రికల్చర్ మినిస్టర్ గారు మేము కూడా మీటింగ్ పెట్టుకుంటాం గతంలో ఒకసారి జరిగింది మళ్ళీ ఇంకొక మీటింగ్ కూడా పెట్టుకుని రైతుల్ని ఎంకరేజ్ చేసి రాగులు జొన్నలు వేసేటట్టు మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మేము ప్రొక్యూర్మెంట్ చేస్తాం ఎంత వేసినా సరే వాళ్ళ దగ్గర మేము తీసుకుని మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్కొక్క కిలో రాగులు ఒక కిలో జొన్నలు ఇంకా ఎక్కువ కాలితో కూడా ఇచ్చేలాగా అవి ఏర్పాటు చేసి అది వచ్చే సంవత్సరం నుంచి అన్నీ కూడా ఇచ్చేలాగా ఏర్పాటు వచ్చే పంట నుంచే పచ్చేసి చేసి ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలుసు ఏదైతే ఇవాళ గోధుమ పిండి కూడా ఇవాళ నిన్న కాక మొన్ననే స్టార్ట్ చేయటం జరిగింది ముందు ఒక ఎన్ని మున్సిపాలిటీలు మొత్తం 16 మున్సిపాలిటీల్లో ముందు స్టార్ట్ చేయటం జరిగింది పైలట్ ప్రాజెక్ట్గా నేను మొన్న వైజాగ్లో నేను మొదలెట్టాం ఇది మొత్తం అందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ 2-3 రోజుల్లోనూ కూడా క్వాలిటీ బాగుంది పిండి బాగుందని చెప్పి అన్నారు నేను ఈనాడు పేపర్లో చూశాను పొట్టు ఉందని చెప్పి రాస్తున్నారు పొట్టు ఉందని రాయకుండా ఉంటే మాత్రం ఈనాడు ఏదో శాస్త్రం చెప్పినట్టు ఉంది ఎక్కడ చూసినా ఎంతమందిని అడిగినా సరే పొట్టు ఎందుకు ఉంటుంది గోధుమ పిండిలో గోధుమ పిండే ఉంటుంది కానీ ఏదోటి మనకి అలా రాయాలి కదా కడుపు మంట ఇవో చూడండి మేము 3.5 సంవత్సరాల్లోనే ఇంత ధాన్యం కొన్నాం ఇంత డబ్బు పే చేసాం వాళ్ళేమో 40236 కోట్లు అయితే మేము 55000 కోట్లు ఇచ్చాం రాయరు కదా అది రాయరు ఇన్ని 20 లక్షల టన్నులు ధాన్యాన్ని ఎక్కువ కొన్నాం అది రాయరు ఇది ఏదోటి రాయాలి కాబట్టి రాస్తూ ఉంటారు ఇంకేం చేస్తాం మరి అయినా సరే ఇవాళ ఇంకా బాగా చేయాలి రైతుకి ఇంకా మేలు జరగాలనే ఉద్దేశం మీద మేము ముందుకెళ్తున్నాం అలాగే లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంటు నా ద్వారా కూడా మన ఏదైతే ఎరువుల షాపులను కూడా తనిఖీ చేయటం జరిగింది ఆ ఎరువుల షాపులు చేసినప్పుడు మొత్తం దగ్గర 555 కేసులు ఏదైతే ఎరువుల షాపులు అయితే పెట్రోల్ బంకులు అయితే వే బ్రిడ్జెస్ అయితే మాల్స్ అయితే గోల్డ్ షాపులు కూడా తనిఖీ గోల్డ్ షాపులు కూడా మా కంట్రోల్ కింద వస్తాయి లీగల్ అండ్ మెట్రాలజీ వెయిట్ అండ్ మెదర్స్ దాంట్లో కూడా మరి గోల్డ్ షాపులకు వచ్చేటప్పటికి 180 కేసులు పెట్టడం జరిగింది పెద్ద షాపులతో కూడా ఏ షాపుల్ని వదలలేదు లలిత జ్యువెలరీస్కి కూడా వెళ్ళాం అక్కడ కూడా చెక్ చేయించాం తూకాలు పర్ఫెక్ట్గా వినియోగదారుడు నష్టపోకుండా ఉండాలని అన్ని రకాలుగా కూడా ఎక్కడా కూడా వదలకుండా అన్నీ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్లని కూడా చక్కగా నడిపించి ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకెళ్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం
టైం బాండ్ యాక్చువల్గా ఈ ఈ నెల ఈ నెలాఖర అంటే ఈ నెలాఖర 15th ఫిబ్రవరి అనుకుంటాం. ఒక 5-6 రోజులు అటు ఇటు అయినా సరే మనం క్లోజ్ చేస్తాం. మేము అదే ఈరోజు నేను చెప్తానండి, ఈరోజు మీటింగ్ పెట్టుకుని అదే చెప్పున్నాం. వెస్ట్ గోదావరిలో ఫస్ట్లో కూడా ఇదే రకంగా వస్తే రైతు పట్టుకొచ్చిన ధాన్యాన్ని మాయిచ్చురికి తీసుకెళ్లి ధాన్యం తోలేవాళ్ళం. అలా కాకుండా అక్కడ ఏదైతే కళ్ళంలో లోడ్ అయిన లారీ ఆర్బీకే సెంటర్కి వచ్చిన తర్వాత నాలుగు పక్కల కూడా సీకు ద్వారా తీసిన ధాన్యాన్ని మాయిచ్చురికిని తీసుకుని పంపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ అక్కడ కూడా కరెక్ట్ మాయిచ్చురు రావటం వల్ల ఇబ్బంది లేకుండా అయింది. ఇవాళ మీటింగ్లో కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఎక్కడి నుంచి కళ్ళంలో తీసుకొచ్చిన ధాన్యం ఆర్బీకే సెంటర్ దగ్గర మాయిచ్చురు తీసుకుని పంపించే కార్యక్రమం చేస్తున్నాం. అంచేత ఎవరికి ఇబ్బంది రాకుండా ఉంటుంది. చెప్పండి, అందరికీ సమాధానం చెప్తాను. 1/1 అడగండి చెప్తా. మీ పాలసీ చాలా బాగుంది, మీ పాలసీ చాలా బాగుంది అంటున్నారు అందరూ, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ ఎర్రర్స్ ఉంటున్నాయని ప్రజల అభిప్రాయం. అంతేకాకుండా ఎర్రర్స్ అనేవి డెఫినెట్ గా ఉంటాయి, మ్యాన్ మనుషులు కాబట్టి. కానీ ఒక 10% ఎర్రర్ అయితే యాక్సెప్టబుల్, బట్ 40% ఎర్రర్స్ కూడా ఉంటే ఇబ్బంది అవుతుంది. 40% ఉందని ఎలా చెప్తారు మీరు? ఇవాళ రాష్ట్రంలో ఇవాళ తీసుకునే తొలిగా ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ప్రాబ్లమ్స్ లేవని మేము చెప్పాం. ఏంచేతంటే ఇది స్టార్టింగ్ కాబట్టి పైలట్ ప్రాజెక్ట్గా మొదలెట్టాం కాబట్టి ఇది 1, 2, 3 తేడాలు ఉంటాయి, అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ వెళ్తున్నాం. మెజార్టీ 90% రైతులందరూ కూడా సకాలంలో అంటున్నాయి. ఎక్కడైనా కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి, దాని మీద మొన్న కూడా సీఎం గారు రివ్యూ పెట్టి ఏదైతే ఆర్బీకే సెంటర్ దగ్గర రిసిప్ట్ ఇచ్చి ఆ రిసిప్ట్ వెనకాల కూడా టోల్ నెంబర్ వేసి ఈ మీకు సంబంధం లేదు, రైస్ మిల్లర్కి మీకు సంబంధం లేదు, ఏ రైస్ మిల్లర్ అయినా సరే మీకు ఫోన్ చేస్తే క్రిమినల్ కేసు కూడా పెడతామని చెప్పి అతని మిల్లుని ఇప్పుడు సీజ్ చేస్తామని కూడా చెప్పి రిసిప్ట్ మీద రాసి ఉంది. దానికాడి నుంచి ఇంకా మార్పులు వస్తున్నాయి. 1967 నెంబర్ కూడా టోల్ నెంబర్ కూడా ఇచ్చాం, దాని మీద వేస్తున్నాం. అంచేత ఏ ఒక్క ఇబ్బంది ఫస్ట్ మొదలెట్టాం, ఉంటుంది కొంచెం తేడా రాకుండా ఎలా ఉంటుంది, వచ్చే సీజన్కి ఏ ప్రాబ్లం రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రైతులకు కూడా అవగాహన పెరిగింది ఇప్పుడు. ఇంత రైతులు ఏమనుకుంటున్నారు, ఇది రైస్ మిల్లరే కొంటున్నారు, రైస్ మిల్లర్ తోలుతున్నాం కదా అనుకుంటున్నారు చాలామంది రైతులు. అయితే ఈ ధాన్యం ప్రభుత్వం కొంటుంది, ప్రభుత్వం కొని మిల్లింకే రైస్ మిల్లుకి పంపిస్తుంది అన్న సంగతి చాలామంది రైతులకు తెలియదు. అది అవగాహన కల్పిస్తున్నాం కూడా. చెప్పండి, ఆ కౌలు రైతులకి అందుకే ఈ క్రాప్ని ప్రతి ఆర్బీకే సెంటర్లోనూ బోర్డు పెట్టి ఆ ఈ క్రాప్లో ఆ కౌలు రైతు కూడా జాయిన్ అయినప్పుడు ఆ కౌలు రైతుకే డైరెక్ట్ అమౌంట్ పడుతుంది. అది ఎందుకు లింక్ వస్తుందంటే ఎవరైతే రైతు దగ్గర అతను చేస్తున్నాడో అతను విల్లింగ్ లెటర్ ఇవ్వాలి. వాళ్ళకి కౌలు కార్డు కూడా ఇస్తున్నాం మేము. అది 1, 2, 3, 4 వాళ్ళు ఇవ్వనోళ్ళు రైతులు ఇవ్వనోళ్ళు కౌలుదారులకి ఇబ్బంది వస్తుంది, కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది రావట్లేదు. మెజారిటీ కూడా ఆ కౌళ్ళు అలా రాసి ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి అని మేము మనం చెప్తున్నాం. ఆ రకంగా చేయించిన వాళ్ళు మెజార్టీ అవుతుంది. అలాంటి చేసుకున్న వాళ్ళు ఇబ్బందే, కానీ మా ఇబ్బంది కాదు. ఇవాళ మీరు అక్కడ ఆర్థిక సర్వే ఎవరు చేశారు, ఏ సర్వే చేశారు? బడ్జెట్లో మా రాష్ట్రంలో రేట్లు ఎక్కువ ఉన్నాయా? లేదు, మా మీరు చూపించే ఆ రికార్డ్స్ ఉంటే చూపించండి. నేను మేము తీసుకున్న లెక్కల ప్రకారంగా అన్ని రాష్ట్రాల కన్నా మన దగ్గర రేట్లు తక్కువ ఉన్నాయి. ఎలా తక్కువ ఉన్నాయంటే ఒక సీఎం యాప్ అని చెప్పి మనం పెట్టున్నాం. ఆ సీఎం యాప్ ధర ఏ గ్రామంలో ఎక్కడ రేట్లు ఎక్కువ ఉన్నా మాకు ఒక కమిషనర్ ఉన్నారు, అగ్రికల్చర్ కమిషనర్ సెక్రటరీని ఒక కమిటీ వేసాం. దాని మీద రోజు మానిటరింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ ఎక్కువ ఉన్నా సరే దాన్ని కంట్రోల్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. పక్క రాష్ట్రాల మీద మన దగ్గర చాలా రేట్లు తక్కువ ఉన్నాయి.
నోట్ చేసుకోండి కమిషనర్ గారు. అప్పుడు 25 కేజీలు ఒక నిమిషం నాకు అర్థమైంది. మేము ఆల్రెడీ దీని మీద మాట్లాడుతుంది జరిగింది. 25 కేజీలు ఉంటే సార్ ఇది మనం ఒకసారి చూడండి. ఇది రైస్ మిల్లర్స్ కి ఒక నిమిషం నేను మాడతాను ఇప్పుడే సార్. ఎండి గారు ఇది నోట్ చేసి మనం రైస్ మిల్లర్స్ కి వినియోగదారులు అందరికీ కూడా 24 కేజీలు అన్న ఉండాలి, 26 కేజీలు అన్న ఉండాలి. 25 కేజీలు ప్యాకింగ్ లేకుండా చేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ లేకుండా అవును మనకు అలవాటు. అవును ఇప్పుడు మనం మనల్ని ఏం చేయాలి చెప్పండి. పెరిగింది దీనివల్ల ఇప్పుడు ఇప్పుడు మనం ఎంత ఉంటే బాగుంటుంది అంటున్నారు మీరు? ఒకళ్ళు చెప్పండి. అవును అంటే కేజీ ఓహో జిఎస్టీ కేజీ పెంచుతున్నాడు. మన దగ్గర జిఎస్టీ వసూలు చేస్తున్నాడు, ఆడ ఎగ్గొడుతున్నాడు. ప్లస్ ఇది ఒక మీటింగ్ పెడదామండి. మేము కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు ఇంతటితో కూర్చుని మీటింగ్ పెడతాం. ఇది ఇది ఎంచేతంటే యాక్చువల్గా మా డిపార్ట్మెంట్ రాదు ఇది. అయినా సరే మీరు చెప్పారు వెయిట్స్ అండ్ మెథడ్స్ కూడా రాదు. జిఎస్టీ నాకు సంబంధం లేదు కదా. ఇది వినండి, అందుకే మేము కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు మేము కలిపి మీటింగ్ పెడతాం. ఇది మాకు సంబంధించింది కాదు. మీరు అడిగేది కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళని అడగాలి, ఫైనాన్స్ మినిస్టర్ని అడగాలి. ఇది అయినా సరే నేను ఫైనాన్స్ మినిస్టర్ని ఆ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు కలిసి మీటింగ్ పెడతాను నేను. ఏంటంటే వినియోగదారుని నష్టపోకూడదు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. మాకు సంబంధించింది కాదు, అయినా సరే నేను దీని మీద మీటింగ్ పెట్టి నేను మాట్లాడతాను. అవును ఎవరండి మిల్లర్లు ధర ఏం పెంచుతున్నారు సార్? లేదు దీని విషయంలో మేము చూసుకుంటాం. అది అది మీరు మీరు యాక్చువల్గా మా సంబంధం లేకపోయినా సరే నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినా సరే ఆయన్ని కూర్చోబెట్టుకుంటాను. నేను ఇది మీటింగ్ పెడతాను తప్పనిసరిగా. ఓకే అరేంజ్ చెప్పండి. అవును ఏమీ లేదు. వాళ్ళకి ఫస్ట్ నుంచి ఏమి ఇస్తున్నామో అది పర్ఫెక్ట్ గా ఇస్తున్నాం. ఇంకా సరుకు కూడా ఎక్కువ ఇస్తున్నాం. వాళ్ళు మా దగ్గరకు వచ్చి బాగానే ఉన్నారు, అదేం ఇబ్బంది లేదు. వాళ్ళకి ఈ ఎండీ వాళ్ళని పెట్టాం కాబట్టి మీకు తగ్గిస్తున్నాం అనేది లేదు. అదేమి లేకుండా వారి జరుగుతుంది. అంటే వాళ్ళ వాళ్ళ కోరుకునేది ఏంటంటే టోటల్గా వాళ్ళని ఎత్తేస్తామేమో అని అనుకున్నారు. వాళ్ళు భయపడ్డారు, ఇది రేషన్ షాపులను తీసేసి టోటల్ ఎండిఓ ద్వారానే వెళ్తుందేమో అనుకుని రేషన్ షాప్ వాళ్ళని కూడా తీసే ప్రసక్తే లేదు. ఇది అన్నీ కూడా కంటిన్యూ. చెప్పండి. ఎస్ ధర పెరగడానికి అది 1530 రూపాయలు ఇస్తాం. ఒక నిమిషం అండి, ఏది మేము ఆల్రెడీ మేము కడుతున్నాం కదా. అది గొడవన్స్ ఆల్రెడీ కడుతున్నాం కదా మనం కొన్ని. మేము గొడవన్స్ ఆల్రెడీ కడుతున్నాము. ఆడు కట్టుకుని నిల్వ తీసుకుంటే అతను కూడా కట్టుకుంటే కట్టుకోవచ్చు. మనం చేస్తున్నాం ఆల్రెడీ. మాకు ఆర్బీకే సెంట్రల్ దగ్గర మన ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి మెజార్టీ గొడవన్స్ కడతారు. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. మెజార్టీ కడుతున్నారు. నేను మీటింగ్లో కూర్చోబెట్టి విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అది నా దగ్గర డేటా లేదు. మెజార్టీ కడుతున్నారు, 2000 గొడవన్స్ దాకా కడుతున్నారు. ఇంకా ఎక్కువ కడతాను కూడా సీఎం గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. మనం ఫ్రీ రాష్ మనం కూడా 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకసారి నెలకొకసారి
మన ఇస్తున్నాం మనం వాళ్ళు ఇచ్చేదంతా 86 లక్షలే మన మన కోటి 46 లక్షలకు ఇస్తున్నాం మన కోటి 46 లక్షలు నువ్వు బాబు నీ తర్వాత మార్చాలి నీతో పర్సనల్ గా నాకు అర్థమైందిలే నేను చెప్పి ఇప్పుడికే మీరు రాస్తున్నారు రీసైక్లింగ్ అని చెప్పండి ఇంకా మొన్న మనం ఎన్నించండి కార్డులు 70,000 కార్డులు ఇచ్చాం ఏదైతే 70,000 కార్డులు ఇచ్చాం దాని గురించి అడుగుతారు మీరు ఇవి కూడా వెరిఫికేషన్ చేసేది మీరు కూడా ఆలోచిస్తున్నాం దాన్ని సీఎం గారితో మాట్లాడి దాని మీద కూడా తీసుకుంటాం చెప్పండి చాలా మంది నిజాడి బాబు పోదాను అవనే కంగారు అడిపోతే ఎలాగా నాకు సాయంత్రం దాకా నేను చెప్తాను సమాధానం నేనేమి లేచి వెళ్ళిపోను కొంతమంది నాయకులు లేచి వెళ్ళిపోతారు నేను వెళ్ళను యాక్చువల్గా ఇది 100% మీరు ఎక్కడికి వెళ్ళినా మేము ఏదో షాప్ పెట్టుకుంటానుకో లేకపోతే ఇల్లు కట్టుకుంటానుకో లోన్ తీసుకున్నాం మళ్ళీ తర్వాత మాకు ఇన్కమ్ ట్యాక్స్తో మాకు సంబంధం లేదు అయినా సరే మాకు ఇబ్బంది ఉందన్నారు దాని మీద మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కూడా దీని విషయం గురించి రాశాం అదేదైనా వస్తే కనుక వెంటనే మనం యాక్షన్ తీసుకుంటాం సో ఇలా చూస్తే హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ తెలంగాణ మరి సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఎలా ఇచ్చారో తెలియదు కానీ మేము తీసుకున్న రేట్ల ప్రకారంగా మీరు కూడా తీసుకోండి తమిళనాడు తీసుకోండి కర్ణాటక తీసుకోండి లేదు కేరళ తీసుకోండి అన్ని చోట్ల మీద మన దగ్గర రేట్లు తక్కువ ఉన్నాయి మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం మనం అది గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల మేము వాళ్ళు తీసుకున్న రిపోర్ట్ ప్రకారంగా అయితే మాకైతే కరెక్ట్గా రేట్లు మన దగ్గరే తక్కువ ఉన్నాయని మనకు తెలిసింది అది షూర్ 100% ఇంకా దీని మీద ఇంకా చేస్తాం కూడా ఇంకా ఇంకా అడగండి అవును ఇప్పుడు మీరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తే నాకు సైలెంట్గా ఉండండి బాబు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తే నాకు కూడా ఇవ్వాల్సి వస్తుంది కార్డు అని చేత ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని మనం కేంద్రానికి మనం అడిగాం వేరే వాళ్ళు కూడా రాష్ట్రాలు కూడా అడిగారు అది ఏదైనా వచ్చినప్పుడు మనం చేయగలుగుతాం అదే మీరు చూస్తాం దాని కొంతమంది కారు ఉంది కొంతమందికి ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్లు ఉన్నాయి అంటే కారు అంటే అవునండి మీరు పెట్టుకో దాన్ని వెంటనే ఇప్పుడు ఒక నిమిషం అండి మనం ఇక్కడ ఎవరన్నా మారితే బాబు ఇవాళ ఎవరికైనా సరే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్లోను జూన్ నెలలోను కూడా మళ్ళీ ఎవరికన్నా తేడా ఉన్నా అప్లై చేసుకున్న వాళ్ళకి రెక్టిఫై చేస్తున్నాం వెంటనే చేస్తున్నాం తొందరగా చేస్తున్నాం ఏదో కారణంతో వాళ్ళకి ఏదోటి కారో గీరో ఏదో లింకు ఏదో ఉంటుంది దానివల్ల కొన్ని అవుతున్నాయేమో కారు లేకుండా కారు వచ్చిందనేది మా ఎవరికి రాదు జరగదు అది ఏదన్నా ఉన్నా సరే నువ్వు పర్సనల్గా లెటర్ పెట్టు నేను మాట్లాడతాను దాని గురించి మేము అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అందరికి ఫోర్టిఫైడ్ రైస్ కూడా మొత్తం మొదలెడుతున్నారు ఆ ఫోర్టిఫైడ్ రైస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది రీసైక్లింగ్ చేయలేరు అది ఇప్పుడు మొత్తం పెంచుకుంటా వచ్చాం ఇప్పుడు మొత్తం ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఏప్రిల్ నుంచి స్టేట్ మొత్తం ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా రీసైక్లింగ్ చేయలేరు
వాళ్ళు అనకపోతే ప్రతిపక్షం ఎలా అవుతారయ్యా? వాళ్ళు అన్నాలే, వాళ్ళ రాజకీయాన్ని పెంచుకుంటాం కోసం వాళ్ళు అంటారు, వాస్తవాలు మేము చూపిస్తాం చెప్తాం. వాళ్ళ అబద్ధాలే కదా మాట్లాడేది. మేము కొంట పెంచాం, క్రాప్ పెంచారా? క్రాప్ కొనడం పెంచాం. బాబు మీ ఒక నిమిషం, మేము అతను 5 సంవత్సరాల్లో దానికన్నా 3.5 సంవత్సరాల్లోనే అతని కన్నా 20 లక్షలు ఎక్కువ కొన్నాను. క్రాప్ పెంచడానికి భూమి అంతే ఉంది. ఏది అంటే అంతకు ముందు ఒక నిమిషం అండి, అంతకు ముందు ఆయన అంతే కొనేవాడు, మేము ఎక్కువ కొంటున్నాం అన్నాం. వాళ్ళు ఇంతే కొనాలని చెప్పి అంతే కొనేవారు, తర్వాత వేరే చోట్లకు అమ్ముకునేవాళ్ళు ఆయన కాడికి. మేము ఎక్కువ కొంటున్నాం, వచ్చిందంతా కొంటున్నాం మేము. ఏం పెరిగింది? ఏం పెరిగింది? అవును అవును, మీరు ఏమన్నా వినలేదు ఇంకా. నాడు నేడు అతను 5 సంవత్సరాల్లో కొన్నది, మేము 3.5 సంవత్సరాల్లోనే అతని కన్నా 20 లక్షలు ఎక్కువ కొన్నాం. అది కూడా పెట్టుకోండి, చెప్పండి. 1530 రూపాయలు MSP రేట్ ఇచ్చి ఏ రాష్ట్రంలో లేదు. బియ్యం పెరుగుతుందంటే మేము రేషన్ ద్వారా ఇస్తున్నాం. అవి ఏమో ఎకనామిక్ కాదు, ఏమో మా బాపట్ల మైసూరు అని అయ్యని బయట కొంత పెంచుతారు, పండిస్తారు, అవి రేట్లు ఎక్కువ ఉంటాయి. మా బియ్యం తక్కువ రేటే ఉంటుంది. అట్లా ఎవరిని ఎవరిని వాళ్ళకి అంటే అది అదేనండి, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వర్తిస్తుంది కాబట్టి అది తీయవలసి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చూసుకోండి, మనం చేస్తాం. అది రైతే అర్థం ఏం రాదు, అలా మేము తీయం. ఏదో తీస్తాం, తీయం కదండి. 10,000 జీతకాడికి మనం మీకు ఏదైనా ఉంటే అలాంటి ఏమైనా ఉంటే నా దృష్టికి పంపిణీ నేను చూసుకుంటాను. ఏమండి మీకు తెలియజేస్తున్నా, అటువంటి ఏమైనా మచ్చికైనా 4 పంపించండి సార్, నేను చూసుకుంటాను ఇంకా. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ది బెస్ట్. ఏంటి పొలిటికల్ ఏమి అడగరా, వీళ్ళు వెళ్ళిపోతారు, పొలిటికల్ మాట్లాడుకుందాం. ఏది ఏది ఏంటండి ఎలా చెప్పండి? సైలెంట్ సైలెంట్ బాబు. లోకేష్ గురించి నేను మాట్లాడే అంత అతను పెద్దవాడేం కాదు. ఎంచేతంటే అతను కనీసం వార్డు మెంబర్ కూడా కాలేడు, ఆయన ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అయినా సరే నేను కొన్ని అతన్నే అడుగుతాను, నేను మీరు చెప్పండి అతనికి. ఇవాళ అతని తండ్రి జగన్ చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1/2 ఎకరం పొలం కొని 1 సెంటు భూమి కూడా ఇళ్ళకి ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేకపోయాడో ఫస్ట్ వాళ్ళ తండ్రిని అడగమనండి. ఇప్పుడు నేను ధాన్యం గురించి చెప్పా, మేము ఎంత కొన్నాం, అతను ఎందుకు కొనలేకపోయాడో, MSP రేట్ ఎందుకు ఇవ్వలేకపోయాడో అది వాళ్ళ తండ్రిని అడగమనండి. అలాగే బాబు వస్తే జాబ్ వస్తుందని మాయ మాటలు చెప్పి అతనికి ఇచ్చుకున్నాడు, కానీ ఈ లోకేష్ బాబుకి ఇచ్చుకున్నాడు కానీ ప్రజలకు ఇవ్వలేదు. దాని గురించి వాళ్ళ తండ్రిని అడగమనండి. అలాగే
ఇవాళ నాడు నేడు ద్వారా స్కూల్స్ ని మార్చి బ్యాగ్స్ ఇచ్చి డ్రెస్ ఇచ్చి గోరమత్తు పెట్టి బూట్లు ఇచ్చి అన్ని రకాలుగా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కూడా ఇస్తానంటే ఇంగ్లీష్ మీడియం ఆ తండ్రి ఎందుకు వద్దన్నాడో దత్తపుత్రుడు కూడా ఎందుకు వద్దన్నాడో అది అడగమన్నాడు పాదయాత్రకు ముందు రేపొద్దున అడుగుతారు ప్రజలు దాని సమాధానం ఆయన చెప్పాలి అలాగే ఇవాళ మోహన మిత్ర ఎందుకు ఇవ్వలేకపోయామో చెప్పాలి అలాగే ఇళ్ళు ఎందుకు ఎక్కువ కట్టించలేకపోయామో చెప్పాలి ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు కొన్న భూములోనే టిట్కో హౌసెస్ కట్టి ఇస్తున్నాం కట్టి ఇవ్వలేదు కూడా కట్టారు అది కూడా 2400 రూపాయలు రేట్ వేసి అది ఎందుకు అంత ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందో ఆయన దానికి సమాధానం వాళ్ళ తండ్రిని అడగాలి ఇవాళ ఎన్నో రకాలుగానో జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనసేన అయినా తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా అందరికీ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డైరెక్ట్గా కలెక్టర్ మీటింగ్లో మా వాళ్ళకే చేయండి మా వాళ్ళనే చూసుకోండి అని ఎందుకు చెప్పాడో దాన్ని లోకేష్ని అడగమనండి ఇవాళ రాష్ట్రం అందరికీ కూడా తెలుగుదేశమే కదా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొస్తా ఉన్నాడు తలాలు ఇస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు అమ్మఒడి ఇస్తున్నాడు విద్యాదీవెనలు ఇస్తున్నాడు అలాగే మరి నిన్నాళ్ళు 3 సార్లు పర్యాయం ముఖ్యమంత్రి చేసి ఒక పంచాయతీ బిల్డింగ్ కూడా గ్రామాల్లో కట్టలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నాడో దానికి అడగాలి ఎవరు లోకేష్ ఈ పాదయాత్ర కాదు అతన్ని అడగాలి వాళ్ళ తండ్రిని ఇవాళ 600 వాగ్దానాలు చేసి ఆ మాట తప్పి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి కూడా ఎందుకు తీసేసావు నాన్నగారు చంద్రబాబు నాన్నగారు అని లోకేష్ చంద్రబాబుని అడగాలి అప్పుడు పాదయాత్ర చేయమన్నది ఇవన్నీ కూడా ఫైనాన్స్ మినిస్టర్ని అడగండి చెప్తారు ఇచ్చేదని నాకు హోమ్ మినిస్టర్ అన్న అడగండి నాకు కొంచెం నాకు దాని మీద తెలియదు మళ్ళీ నేను ఏమన్నీ చెప్తే నాకు బాగోదు కదా ఫోన్ వంకలేనోడికి డొంకెట్టుకుని ఏడుస్తాడంట ఏదో వంకెట్టుకుని దొబ్బేయాలి కాబట్టి వాళ్ళు ఆ రకంగా వెళ్ళిపోతున్నారు అంతే బాబు నువ్వు కూడా అంతే నన్ను ఎర్రగా చూసావు అందుకే నేను నీ మీద కోపం వచ్చింది నాకు అని చెప్తావు నువ్వు వాళ్ళకేమో అది వంక దొరికింది అతనే లీక్ చేసుకున్నాడు ఏది నేను తెలుగుదేశంకి వెళ్ళిపోతున్నాను తెలుగుదేశంలో పోటీ చేస్తానని ఆ లీక్ చేసుకున్నది మమ్మల్ని లీక్ చేసామని మళ్ళీ అంటాడు ఏదోటి వెళ్తానికి వంక అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిసే గుర్రానికే టిక్కెట్టు గెలవరాళ్ళకి టిక్కెట్ లేదన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ నేను ఎలాగా సర్వేలో నా రిపోర్ట్ రావట్లేదు నేను గెలవలేకపోతున్నానని చెప్పి ఎవడో వెళ్ళిపోవచ్చు తప్పే ఉంది ఆడికి తెలియాలి ఆయన అడగండి ఎందుకు గెలుస్తాడు వెళ్ళేవాడిని అడగండి అండి నాకు తెలిసి ఎవరో కొంతమంది ఉంటారు కానీ అందరూ ఉండరు చాలామంది ఇవాళ ఈ పార్టీ అధికారంలో రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మనకు న్యాయం చేసే మనిషి ఆయన ఎప్పుడు కూడా పార్టీ అధికారంలోకి వస్తే బోల్డ్ పదవులు ఉంటాయి మనం చేయొచ్చు పార్టీని అధికారంలో తెచ్చుకోవాలని చెప్పి ఉన్నారు అంతకన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతోటి ఒక కుటుంబ సభ్యుల్లా ప్రణవేశిపోయాడు పెద్దవాళ్ళకి మనవడయ్యాడు తర్వాత వాళ్ళకి కొడుకయ్యాడు తర్వాత వాళ్ళకి తమ్ముడు అన్నయ్య పిల్లలకు మావయ్య అయ్యాడు ఆయన చేత మా నాయకులతో పని లేదు ఆయన ఓట్లు మాత్రం బాగా వేస్తారు ఖచ్చితంగా డౌట్ ఏముంది వాళ్ళకి ఆల్రెడీ ఈ భూముల మీద అనుభవించేసిన రుచి అన్నీ బాగా ఉన్నాయేమో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కూడా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు రైతులు అన్ని వర్గాల వారు బాగుండాలనే ఆలోచనతోటే ఉన్నారు ఆ రకంగానే ముందుకెళ్తారు.